हाय फ्रेंड्स, నేను మీ శ్వేతాని. శ్వేతాస్ కిచెన్ పారడైస్ కి స్వాగతం. ఈ రోజు ఒక టేస్టీ రెసిపీ తో మీ ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ రోజు రెసిపీ దోసకాయ మామిడికాయ పచ్చడి. కూరలు తిని బోర్ కొట్టినప్పుడు, కొంచెం నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి చేసుకొని తిన్నారంటే సూపర్ గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా దోసకాయ మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. దోసకాయ ఒకటి, మామిడికాయ ఒకటి, మినప్పప్పు 1 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 6, చింతపండు కొద్దిగా, నూనె 1.5 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 2 చిటికెళ్ళు, పసుపు 1/2 టీ స్పూన్, మీడియం సైజ్ ఆనియన్ 1, కరివేపాకు 1 రెమ్మ, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్దాము. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని కలుపుతూ 10 సెకండ్లు వేయించుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 ఎండుమిరపకాయలు వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఎండుమిర్చి మీరు తినే కారంని బట్టి, మామిడికాయ పులుపుని బట్టి చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ ఎర్రగా వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లారేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. ఒక మీడియం సైజ్ దోసకాయని తీసుకొని చెక్కు తీసి లోపల గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న మామిడికాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ మనం తీసుకునే దోసకాయలో 1/2 భాగం ఉండేలా చూసి తీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో చాలా కొద్దిగా చింతపండుని వేసుకోవాలి. చింతపండు వేసుకోవడం వల్ల మనకి పచ్చడి మంచి రుచిగా వస్తుంది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కాస్త బరకగా పౌడర్ చేసుకోవాలి. ఇలా వచ్చేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కొద్దిగా వేసుకొని, మామిడికాయ ముక్కలు వేసుకొని, మిగిలిన దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి పల్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అక్కడక్కడా దోసకాయ మామిడికాయ ముక్కలు కనిపించేలాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు అక్కడక్కడ ఇవి తగులుతూ తినడానికి మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని, ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి కలుపుతూ ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో 2 చిటికెళ్ళు ఇంగువ, కొద్దిగా పసుపు వేసుకొని, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 1 రెమ్మ కరివేపాకుని వేసుకొని 10 నుండి 20 సెకండ్లు కలుపుతూ వేయించుకోవాలి. ఇదంతా మంటని సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. 20 సెకండ్ల తర్వాత మిక్సీ వేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లోనే 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, దోసకాయ మామిడికాయ పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది అన్నంలోకే కాదు ఫ్రెండ్స్, ఇడ్లీ దోశల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలను సూచనలు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.